15,000 కోట్ల రూపాయలు వచ్చిందని డాంబికాలు పలికారు. వారి పత్రికలు కూడా డాంబికాలు పలికాయి. మొన్న ఢిల్లీ వెళ్ళి మాకేమీ ఇవ్వలేదనేటువంటి మాట మాట్లాడారు. 15,000 గ్రాంట్ అని చెప్పారు. మళ్ళా చూస్తేనేమో వివిధ సంస్థల ద్వారా అప్పు ఇప్పించడానికి కేంద్రం తన బడ్జెట్లో చెప్పింది. ఈయన అడిగింది కూడా అప్పే. మాకు గ్రాంట్ ఇవ్వమని అడిగేటటువంటి ధైర్యం కానీ అడిగేటటువంటి సత్తా కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అప్పు ఇప్పిస్తారట, ఈయన అప్పు తీసుకుంటాడట. ఆ అప్పు ద్వారా 15,000 కోట్ల రూపాయలు డిఫరెంట్ స్టేజెస్లో దాన్ని చేస్తారట అనేది ఒక దాన్ని మాయాజాలంగా చూపేసేటువంటి ప్రయత్నం చేశారు. దాంతోపాటు సరే ఇంకా హామీల సంగతి వస్తే నేనేం చెప్పాలి? ఇంకా ఏ మాటకు ఆ మాట ఒకటైతే ఒప్పుకోవాలి. అన్నీ మనం కాదనలేం కానీ చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇస్తానన్నాడు, అది మాత్రం ఇచ్చాడు ఒక నెల. నెక్స్ట్ మంత్ ఆ తర్వాత ఏం జరిగిందో మనం చెప్పలేం. ఇస్తాడు, కొంత దూరం పోయిన తర్వాత అనర్హులు చాలామంది ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అనర్హులకే ఇచ్చేశాడు కాబట్టి అనర్హుల్ని ఏరివేస్తామని చెప్పేసి వాళ్ళని కొంతమందిని ఏరివేసినా ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇంకా గ్యాస్ సిలిండర్ల పని, ఆ సూపర్ 6 పని నేనేం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది ఆ రోజునే చెప్పాం, అది సూపర్ 6 కాదు, అది సూపర్ చీటింగ్ అని. అదే చీటింగ్కి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు. మనం చాలా ఆశ్చర్యం, అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు మేము సూపర్ 6 అని అనేక హామీలు ఇచ్చాం. ఆ హామీలన్నీ చూస్తుంటే ఆ పైన స్క్రీన్ మీద అసెంబ్లీలో భయం వేస్తుంది అన్నాడు. మరి సంపద సృష్టించేటటువంటి యోధాన యోధుడు, ఆర్థిక శాస్త్రంలో నిపుణుడు, ఎకనమిక్స్ చదివినటువంటి వ్యక్తి, ఆయన ఇచ్చేటప్పుడు భయం వేయలేదంట, అమలు చేసేటప్పుడు భయం వేస్తుందంట. ఇచ్చేటప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇచ్చేయాలి, అది అవుద్దో కాదో తెలుసుకోకుండా ఇచ్చేసేయటం, ఇప్పుడేమో మాకు అది చూస్తుంటే భయం వేస్తుంది అనేటువంటి మాట మాట్లాడతాం. ఎన్నికలకు ముందు ఇచ్చి మాట, ఎన్నికల తరువాత భయం వేస్తుంది. సోదరులారా, ప్రజలారా, మీరే ఆలోచించండి అని అంటున్నాడే ప్రజలు. ఆ ప్రజలకు నిన్ను చూస్తే రోతేస్తుందయ్యా. హామీ ఇస్తావు, హామీ నిలబెట్టుకోలేని నీ ముఖాన్ని చూసినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి రోత వేసేటటువంటి పరిస్థితి, పశ్చాత్తాపం ప్రారంభమైంది. అయ్యయ్యో ఎందుకు వేసావురా చంద్రబాబు నాయుడు గారి మాటలు విని, ఎందుకు ఇన్ని అబద్ధాలు నమ్మి మనం ఎందుకు ఓటేశామనేటువంటి పశ్చాత్తాపం రాష్ట్ర ప్రజల్లో 2 మాసాలు నిండక ముందే ప్రారంభమైంది. ఇది చరిత్రలో ఒక గొప్ప అంశమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అసలు విషయానికి వస్తే ఈ భూముల రీసర్వే, సరే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాన్ని పక్కన పెడదాం. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా గందరగోళమైంది, దుర్మార్గమైంది, దాన్ని రద్దు చేస్తామన్నారు, రద్దు చేశారు. భూముల రీసర్వే, ఈ రీసర్వేలు కూడా భయంకరమైనవి, అన్యాయమైనవి. ఈ సర్వే వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారు, మేము అధికారంలోకి రావడమే ఆలస్యం, ఈ రీసర్వే కూడా తీసేస్తామని చెప్పేసి ఎన్నికల్లో అనేక ప్రగల్భాలు పలికారు. వాస్తవానికి అవన్నీ కూడా వేసి చూపించాలి. కొద్దిగా ఇది క్లారిటీ లేకపోవటం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఏ సందర్భంలో ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఈ రీసర్వేల గురించి, ఈ రీసర్వే ఎంత ప్రమాదకరమైంది, మోసపూరితమైంది, ఈ రీసర్వే చేయటం వల్ల రైతులు నష్టపోతారు, జగన్మోహన్ రెడ్డి గారు కావాలనే రైతుల్ని నష్టం చేయడం కోసం ఈ రీసర్వేలు పెట్టాడు అనేటువంటి మాట మాట్లాడారు. ఆయన మాట్లాడటం కాకుండా వస్తుందా? వస్తే ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఏ విధంగా ఒకసారిగా చూపించు.
ఇదే లేదు. ఇప్పుడే లాయర్లు చెప్పారు ఈ సర్వే లోపము ఇష్టం, దీని వల్ల లాభం లేదు. మీ భూమి నాదిగానో నా భూమి వేరే వాళ్ళుగానో లేకుంటే వాళ్ళకి అవసరమైతే 22A పెట్టి ప్రభుత్వ భూమిని భూములు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ భూ రక్షణ చట్టం సమాజానికి చేటు తీస్తుంది. నేను అందుకే హామీ ఇస్తున్నా, ప్రభుత్వం వస్తానే భూ రక్షణ చట్టాన్ని ఆపి మీ ఆస్తులు కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తుంది. ఆ భూమి కూడా జాగ్రత్తగా చూసుకోండి. సర్వే అంటున్నాడు, సర్వే ఒక బోగస్ ఉంది, దీని వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది. మీ భూమి ఈ వైఎస్ఆర్ దొంగలు రికార్డు వాళ్ళ పేరుతో పెట్టేసుకుంటున్నారు. అక్కడి కుయ్యోమురం వస్తే రాయిబారులు పెట్టి మధ్యస్థాలు చేసి సెటిల్మెంట్ కు వచ్చే పరిస్థితికి వచ్చారు. చుక్కల భూములు కూడా వెళ్ళిస్తున్న ప్రకారం లంచాల కోసం కక్కుర్తబడి డబ్బులు వసూలు చేశారు. సర్వేల్లో కూడా కావాలని చుక్కల భూములు పెడుతున్నా పెట్టేసి వీళ్ళతో మాట్లాడుకుంటే మళ్ళా పేరు మార్చి అందరికి లంచాలు ఇచ్చే పరిస్థితికి వస్తున్నారు. పిచ్చ ముదిరింది, ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళారు. ఇవన్నీ కూడా ఎన్నికల సమయంలో ఈ రీసర్వే మీద, భూముల రీసర్వే మీద పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారనేటువంటి గందరగోళం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. సరే, ఈ రీసర్వే మీద గందరగోళం చేసి ఎన్నికల్లో సరే కారణాలు ఏమైనప్పటికీ వాళ్ళు గెలిచారు, అధికారంలోకి వచ్చారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా 17/7/2024 భూముల రీసర్వేని నిలిపేస్తామన్నారు. అది చూడే నెక్స్ట్ ఉంటుంది, భూముల రీసర్వేని మొత్తం నిలిపివేసేటటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు మేము తీసుకుంటారని అంటే రీసర్వే ఆపేస్తాం, ఎవరైనా వచ్చి అడిగితే వారి మాత్రమే చేస్తాం, ఈ రాళ్ళన్నీ ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదని చెప్పాడు. ఇది ఎప్పుడు చెప్పింది? అధికారం వచ్చిన తర్వాత వైట్ పేపర్ రిలీజ్ చేసేటప్పుడు 17/7/2024 ఈనాళ్ళు కూడా భూముల రీసర్వే నిలిపివేత అనేటువంటి హెడ్డింగ్ వచ్చింది. దాని మీద నిలబడ్డావా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి రీసర్వే లోపభూయిష్టమైందని, రైతులకు అన్యాయం జరుగుతుందని, భూ కబ్జాలు జరుగుతాయని పెద్ద ఎత్తున ప్రచారం చేశావు కదా, మరి ఎందుకు యూటర్న్ తీసుకున్నావు చెప్పగలవా? ఎందుకు మళ్ళా మాట మార్చావు? ఎందుకు మళ్ళా రీసర్వే చేస్తాము అనేటువంటి మాట ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అంటే, సరే నేను అనొచ్చు అనకూడదు, చంద్రబాబు నాయుడు గారు మరి 70 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తి, ఈనాడు ఆంధ్రజ్యోతి లేదా ఆయనకున్నటువంటి పత్రికలు ఆయన ఒక పెద్ద మేధావని, ఆలోచనాపరుడని, చాలా దాని దురదృష్ట కలిగినటువంటి వ్యక్తి అని, ఎన్సైక్లోపీడియా అని చాలా గొప్పగా రాస్తారు. ఎందుకు ఆలోచించలేకపోయావు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే కనీసమైన మినిమం నాలెడ్జ్ మీకు లేదు, ఈ భూముల పట్ల మీకు మినిమం నాలెడ్జ్ లేదు. ఒకవేళ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో అది అంతరించిపోయింది, కనీసమైనటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేదు. నేను మనవి చేస్తున్నా, బ్రిటిష్ వారి టైంలో భారతదేశానికి స్వాతంత్రం రాకముందు
ఇరవయో శతాబ్దపు మొదటి రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు ఈ భూములు సర్వే చేసి రాళ్ళు వేశారు. అప్పటి నుంచి ఇంతవరకు అసలు సర్వేలే జరగల. కానీ కేంద్ర ప్రభుత్వం నీతి అయోగ్య దాన్ని రీసర్వేలు చేసి భూముల్ని ఎవరి భూములను వారికి రక్షణ కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఒక సమగ్రమైన చట్టాన్ని భారతదేశ వ్యాప్తంగా తీసుకొచ్చింది. దానిలో భాగమే ఈ రీసర్వేలు. మీకు ఒక విషయాన్ని ఇక్కడ మనవి చేస్తా. నాకు పెద్దలు చెప్పినటువంటి అంశం చాలా సీనియర్ ఐఏఎస్ అధికారి చెప్పాడు నాకు. ఏమనంటే ఇతర దేశాల్లో భూ వివాదాలు వెరీ మినిమం 3% మాత్రమే ఉంటాయి. మ్యాక్సిమం ఉంటే 3%. మన భారతదేశంలో ఎంత తెలుసా? 60-70% భూ వివాదాలు కోర్టులు చుట్టూ తిరగటం. అదే సామి చెప్తారు, కోర్టుకు వెళ్ళిన తర్వాత జడ్జిమెంట్ వచ్చిన తర్వాత గెలిచిన వాడు ఏడిచాడంట, వాడిపోయినోడు ఏడిచాడంట. ఈ భూమి 10 సెంట్లు తగాదా కోసం లోయర్ కోర్టు, జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు వెళ్ళి 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 చెప్పులరిగి డబ్బులరిగి చివరికి భూమి ఖరీదయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయి. వీటన్నిటినీ కూడా క్లియర్ చేయడం కోసం సర్వే చేసి భూమి హక్కుని ఆ భూమి హక్కుదారుడికి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో రీసర్వే ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒక విప్లవాత్మకమైనటువంటి రీసర్వే. దీని ద్వారా రైతాంగానికి భూ యజమానులకి రక్షణ కల్పించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రారంభించబడినటువంటి ఈ రీసర్వేని ఇష్టం మాట్లాడారండి. తెలుగుదేశం వాళ్ళందరూ మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మాట్లాడారు, మీరు చూశారు కదా. జగనన్న పథకం అంటే ఇది. జగనన్న కాదు, మేము జగనన్న పథకం అని పెట్టాము. దాన్ని జలగన్న పథకం అని పెట్టాడు. మరి ఆ జలగన్న పథకాన్ని మళ్ళీ నువ్వెందుకు తీసుకొచ్చావా చంద్రబాబు నాయుడు గారు? నాకు చెప్పండి, ఒక మాట అన్నావు నిన్న కాక మొన్న 17 తారీఖున అన్నావు, రీసర్వే ప్రశ్న లేదు. ఎవరన్నా అడిగితే వాళ్ళకి చేస్తాం, ఇక ఆపేస్తాం, అసలు ఈ రాళ్ళు ఏం చేసుకోవాలో, మాకు నెత్తిని కొట్టుకోవాలో కింద కొట్టుకోవాలో అర్థం కావట్లేదు అన్నావు, మరి ఇప్పుడు ఏం చేస్తావని అడుగుతా ఉన్నా. మాట ఎందుకు తప్పారు? నేను మనవి చేస్తున్నా, ఈ రీసర్వే కోసం ప్రభుత్వం సుమారుగా 14,630 మంది సర్వేయర్ను ఉపయోగించాం. 17,000 గ్రామాల్లో 2.26 కోట్ల వ్యవసాయ భూముల్ని సర్వే చేశాం. 13,371 గ్రామకంటకాల్లో 85 లక్షల ప్రభుత్వ ప్రైవేటు భూములు, ఆస్తులు 110, పట్టణాల్లో 140 లక్షల ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులు, 10 లక్షల ప్లాట్లలో సమగ్ర సర్వే ఇప్పటివరకు పూర్తయింది.